नमस्ते वेलकम टू टीवी 45। कांग्रेस पार्टी अग्रनेता राहुल गांधी देशव्याप्त पर्यटन को सिद्धमवुतुन्नारु। भारत जोड़ो यात्रा पेर तो 12 को पैगा राष्ट्रालो 3700 किलोमीटर्ल मेरा पादयात्र चेपटनुन्नारु। इक दीनिकी संबंधिंचिन लोगो टैग लाइन पोस्टर नु पार्टी सीनियर नेतलु जयराम रमेश दिग्विजय सिंग विडुदल चेशारु। అగ్రనేత దేశవ్యాప్త పాదయాత్ర చేపట్టేందుకు సమరశంగం పూరించారు। విపక్షాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నియంత్రిత ధోరణిలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ యాత్ర చేపట్టనుంది। కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు సుదీర్ఘ పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమయతమవుతోంది। భారత్ జోడో యాత్ర పేరుతో 12 రాష్ట్రాలలో పాదయాత్రను త్వరలో ప్రారంభించనున్నారు। ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సెప్టెంబర్ 7న మొదలుకానున్న ఈ యాత్రకు సంబంధించిన లోగో ట్యాగ్ లైన్ పోస్టర్ను పార్టీ సీనియర్ నేతలు జైరామ్ రమేష్ దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలో విడుదల చేశారు। మిలే కదం జూడే వతన్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళనున్నట్లు తెలిపారు। దేశవ్యాప్తంగా 12 కు పైగా రాష్ట్రాల్లో 3700 కిలోమీటర్ల మేర సాగి ఈ యాత్ర మొత్తం నడకలోనే సాగనున్నట్లు తెలిపారు। యాత్ర కోసం ప్రత్యేక వెబ్‌సైట్ కూడా ప్రారంభించినట్లు జైరామ్ రమేష్ వెల్లడించారు। కన్యాకుమారిలో మొదలయ్యే భారత్ జోడో యాత్ర 148 రోజుల పాటు కొనసాగి కాశ్మీర్లో ముఖ్యనుంది। దాదాపు 5 నెలల పాటు కొనసాగి యాత్ర ప్రతిరోజు 25 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది। జోడో యాత్రలో భాగంగా మధ్యమధ్యలో ర్యాలీలు బహిరంగ సభలలో రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు। కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ వాద్రాలు కూడా పలు బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగిస్తారు। యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఏ హోటల్లోనూ బస్ చేరని యాత్ర మార్గంలో తాత్కాలికంగా ఏర్పాటు టెంట్లలో బస చేస్తారని పార్టీ నేతలు వెల్లడించారు। రాహుల్ తో పాటు మరో 50 మంది కాంగ్రెస్ నేతలు పాదయాత్రలో పాల్గొననున్నట్లు తెలుస్తుంది। పాదయాత్ర మధ్యలో ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు సంఖ్యభావం తెలుపుతూ భాగస్వాములు అవుతారు। ఈ యాత్రను కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నప్పటికీ పార్టీ లోగోను మాత్రం ఎక్కడా పొందుపరచలేదు। ఏదో ఒక పార్టీకి పరిమితం చెందిన యాత్రగా కాకుండా అన్ని వర్గాలను ఏకం చేసేందుకు యాత్రను చేపడుతున్నామని అందుకే కాంగ్రెస్ గుర్తు పెట్టలేదని జయరామ్ రమేష్ వెల్లడించారు। యాత్ర లోగో ట్యాగ్ లైన్ విడుదలపై స్పందించిన రాహుల్ గాంధీ యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు। భారత్ జోడో యాత్ర తనకు తపస్సు లాంటిదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు। దేశాన్ని ఏకం చేయడం అనేది ఒక సుదీర్ఘ పోరాటమని అందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు। అయితే వైద్య పరీక్షల కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విదేశాలకు వెళ్ళనున్నారు। సోనియా గాంధీ వెంట రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆమెకు తోడుగా వెళ్ళనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి। సోనియా ఫారిన్ టూర్ వివరాలను భద్రతా దృష్ట్యా వెల్లడించలేదు। తల్లితో పాటు వెళ్తున్న రాహుల్ గాంధీ సెప్టెంబర్ 4న ఢిల్లీలో నిర్వహించే మెహంగాయి పర్ హల్లాబోల్ ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తారని జయరామ్ రమేష్ వెల్లడించారు।